మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కరోనా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 27 రోజుల నుంచి ఒక కేసు కూడా లేదని, టెక్నికల్గా మహబూబ్ నగర్ గ్రీన్ జోన్లో ఉందన్నారు. ఇందుకోసం ఎంతో శ్రమించిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. దాదాపు 6000 దాకా హోమ్ క్వారంటైన్లో ఉన్నారని, కానీ ఇప్పుడు కేవలం 500 దాకా ఇటీవల వలస నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పటిదాకా వేరే ప్రాంతాల్లో ఉండి మహబూబ్ నగర్ వచ్చిన వారు తమ సమాచారం ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కంటోన్మెంట్ జోన్లను ఎత్తేస్తున్నామని అన్నారు. కానీ రాత్రి 7 నుంచి ఉదయం 7 దాకా ఆంక్షలు ఉంటాయని, పక్క రాష్ట్రాలలోగా తెలంగాణలో కూడా మద్యం దుకాణాలు తెరవాలా వద్దా అనేది తమ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని అన్నారు. 8 మిగతా 3 కూడా ఎయిర్పోర్ట్ల నుంచి వచ్చినాయి, డ్యూటీలో ఉన్నారు కనుక. బయట నుంచి వచ్చిన కేసులు ఓన్లీ 8, స్థానికులకు 7 మంది, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినట్టు వాళ్ళు 3, స్థానికేతరుడు వేరే రాష్ట్రం అతను 1, టౌన్లో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చిన పక్కడ ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. మున్సిపాలిటీలో కూడా ఇవన్నీ చేస్తూ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి టౌన్లో మా కౌన్సిలర్స్, మా చైర్మన్ గారు వాళ్ళంతా పూర్తి స్థాయిలో నేషనల్ హైవే అటు ఆర్ఎన్పి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా అధికారులందరూ కూడా కరోనాకు భయపడకుండా అధికారులందరూ కూడా ఎవరి పనిని వాళ్ళు నిర్వహించుకుంటూ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎంతో కృషి చేశారు. మరి ఈ త్వరలోనే మరి అధికారులందరినీ కూడా మేము సన్మానించుకొని సత్కరించుకుంటాం. ఇప్పటివరకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా అధికారులతో అందరితోనూ కూడా జిల్లాలో ఉండేటువంటి కరోనా కేసెస్ పైన తగిన జాగ్రత్తలపైన పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది. ఈరోజు వరకు దాదాపు 27 రోజుల నుంచి మనకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వారానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రకటన ఇస్తారు, గ్రీన్ జోనా ఏ జోన్ అని చెప్పి, కనుక అది ఆగిపోయింది. కానీ యాక్చువల్గా టెక్నికల్గా మనం ఇప్పుడు గ్రీన్ జోన్లోనే ఉన్నాం, కాకపోతే వాళ్ళు అనౌన్స్ చేసేది ఉంది, అది వీక్లీ వన్ చేస్తారు కనుక అది టెక్నికల్గా వాళ్ళు చేయాల్సింది మాత్రం ఉంది. కానీ మనం గ్రీన్ జోన్లో ఉన్నట్టు ఈరోజు వరకు ఒక 2 కేసెస్ కూడా అవి కూడా పూర్తి కంట్రోల్లో ఉన్నారు. ఒకరు తల్లి ఉన్నందుకు వాళ్ళు, అతను తల్లికి వచ్చినందుకు, కొడుకు కూడా అక్కడనే ఉన్నాడు, తల్లి కూడా డిశ్చార్జ్ అయింది. ఒక 2 కేసులు మినహా అవి కూడా 2 రోజులలో డిశ్చార్జ్ కావడానికి అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక 2-3 రోజులలో 11 కేసెస్ వచ్చి, ఆ 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఈరోజు వరకు కూడా పూర్తి స్థాయిలో అదుపులు ఉన్నందుకు ముఖ్యంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా నేను మొత్తం విజయం ఉండొచ్చు హెల్త్ టీం మొత్తాన్ని కూడా అభినందిస్తున్నాను. మన కష్టం ఫలించింది అన్నట్ల, ఎందుకంటే పక్కల కర్నూలు చూస్తున్నాం ఎగ్జాంపుల్గా, అక్కడికి ఇక్కడికి మనకు తేడా ఏం లేదు. పాపులేషన్లో కానీ మిగతా వెయిట్ నుంచి వచ్చిన వాళ్ళని చూసుకుంటే మరణాలు అనేక రకాల సంభవించినాయి. అక్కడ ఇక్కడ ఎక్కువ 20 రోజుల అమ్మాయి కూడా, పాపకు కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో మళ్ళీ మంచి ఇచ్చి పంపడం జరిగింది. దాదాపు 5600 పైన క్వారంటైన్ ఉండేది గవర్నమెంటు ప్లస్ హోమ్ క్వారంటైన్. ఇప్పుడు చివరకు 936 మంది మాత్రమే మైగ్రెంట్ లేబర్ కొత్తగా వచ్చింది, ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు దాదాపు 500 పైగా ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. విదేశాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మొన్నటి వరకు. కాకపోతే ఈ రాష్ట్రంలోనే వివిధ జిల్లాలో స్ప్రెడ్ అయినటువంటి జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చే అవకాశం చాలా ఉంది, కనుక భవిష్యత్తులో మన జిల్లాకు మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఆంధ్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణ పక్కల ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా పూర్తి సమాచారాన్ని ఆయా గ్రామంలో పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ, సర్పంచ్ కానీ కలిపి జిల్లాధికారులకు సమాచారం ఇవ్వాలి. మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్స్ గారు కానీ, డిఎంహెచ్ఓలు ఇద్దరు కూడా, ఒక రూరల్, ఒక అర్బన్,
బాధ్యత తీసుకొని డిపిఓ పంచాయతీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోజువారీ ఆ గ్రామంలో ఎంతమంది బాంబే నుంచి కానీ పూణె నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు తెలియజేయగానే వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈవెన్ టౌన్లో కూడా వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చినట్లయితే ఈవెన్ హైదరాబాద్లో ఉండి చాలా రోజులు ఉండి ఇక్కడ వచ్చినా కూడా వాళ్ళని మా హెల్త్ సిబ్బంది గ్రామాల్లో అయితే నర్సులు కానీ కింది స్థాయిలో ఆశా వర్కర్లు గుర్తించి డాక్టర్ వరకు వచ్చి పరిశీలించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి వాళ్ళు చూస్తారు టౌన్లో అయితే ఏఎండిహెచ్ గారు మరి డాక్టర్స్ అందరూ కూడా చేయగలుగుతారు అక్కడ సర్పంచులు మొత్తం బాధ్యత తీసుకుంటారు మున్సిపల్లో మా మున్సిపల్ చైర్మన్ గారు వారు మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ చెప్పి వాళ్ళ కౌన్సిలర్స్ దగ్గర కూడా ఒకవేళ అధికారులను మిస్ అయితే కూడా వార్డ్ ఆఫీసర్ నుంచి మిస్ అయినా కూడా కౌన్సిలర్స్ ద్వారా కూడా సమాచారం తెప్పించి పూర్తి స్థాయిలో మన జిల్లాకు వచ్చినటువంటి వాళ్ళు నారాయణపేట కానీ మహబూబ్నగర్ జిల్లాలోకి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఈవెన్ నారాయణపేట కూడా మాట్లాడాము ఆల్ బార్డర్స్లో కూడా చెక్ పోస్టుల దగ్గర కూడా పూర్తి బందోబస్తు పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి చెక్ పోస్టుల దగ్గర చెప్పడం జరిగింది ఇక్కడ మహబూబ్నగర్ టౌన్కి వచ్చే దగ్గర కూడా జడ్చెల్లో కానీ భూత్పూర్ కానీ ఇటు ధర్మపూర్ దగ్గర కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకొని ఆ చెక్ పోస్టుల దగ్గర డాక్టరు మా పోలీస్ డిపార్ట్మెంటు ఒక జాయింట్ టీం ఉంటారు ఎవరికి పూర్తి సమాచారం తీసుకోవడం అనుమానం వచ్చినట్లయితే వాళ్ళ హెల్త్ కండిషన్ చూసి వాళ్ళని ఇంటి దగ్గర కూడా మనం ఎట్లా ఉండదని చెప్పి జాగ్రత్త చూసుకోవడం అంటే ఒక మెయిన్ చిన్న ఒక సూక్ష్మంగా స్థాయి నుంచి పూర్తి స్థాయిలో దాన్ని అదుపులు చేసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా మనం లీకేజ్ లేకుండా టోటల్ బార్డర్స్ నుంచి వచ్చే వాళ్ళ సమాచారం నుంచి ఒకవేళ మిస్ అయిన గ్రామ స్థాయి నుంచి వచ్చేటట్టు కూడా చేయాలనుకుని చేస్తున్నాం ప్రతి గ్రామంలో టామ్టామ్ గ్రామంలో చాటింపు ద్వారా గ్రామాలలో చెప్పడం మీ గ్రామానికి ఎవరు వచ్చినట్లయితే సమాచారం ఇవ్వాలా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరుంటే అని సమాచారం తీసుకొని వాళ్ళు ఇంట్లోనే ఉండేటట్లు ఒక 14 రోజులు ఇంట్లోనే ఉండేటట్లు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా టౌన్లో కూడా ఆ రకంగా ఏర్పాటు చేసినట్లయితే మనకు ఇంకా భవిష్యత్తులో ఈ కరోనా అనేది ఇప్పటితో క్లియర్ అయ్యేది కాదు ప్లస్ ఈరోజు మనం 27 రోజులు ఒక కేసు రాకుండా మనం పకడ్బందీ చర్యల వల్ల ఈరోజు అన్ని చేసుకున్నాం కానీ రేపు మళ్ళీ ఒక్క కేసు వచ్చినా కానీ మొన్న వనస్థలిపురంలో సూర్యాపేట ఒక వ్యక్తి పోయిచ్చిండు 16 మందికి వచ్చింది కనుక మళ్ళా ఒక్క వ్యక్తిని మనం నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ ప్రమాదం ఉంది కనుక పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని చెప్పి అనుకున్నాం ఈ రోజుతో మన జిల్లాలో ఉన్నటువంటి ఆల్ కంటైన్మెంట్ జోన్లన్నీ కూడా ఎత్తేస్తున్నాం కానీ 7 to 7 టోటల్గా 6 to 6 షాప్స్ ఉంటాయి 7 to 7 ఏదైతే లాక్డౌన్ నిబంధనల ప్రకారము నైట్ కర్ఫ్యూ ఏదైతే ఉందో అది యథాతథంగా ఉంటుంది ప్లస్ కంటైన్మెంట్ జోన్లో కూడా అవసరం అనుకుంటే ఏ రోడ్స్ మనం తిరగకుండా జాగ్రత్తలు చేయాలనే దాని మీద కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు వాళ్ళు ఒక కింది ఆఫీసర్ చెప్పి ఒకసారి విజిట్ చేయించి అవసరం ఉన్నవి ఉంటాయి కొన్ని రోజులు అవసరం లేనివి పూర్తిగా కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ఆ బ్యారికేడ్స్ కూడా అంచెల వారీగా తొలగిస్తారు ఇప్పటి వరకు చాలామంది మైగ్రేట్ లేబర్ మన దగ్గర 11,000 మంది ఉన్నారు 11,037 మంది దాదాపు వాళ్ళు 6,380 మంది పనిలోకి స్టార్ట్ అయినాయి కనుక దయచేసి ఎవరు కూడా వేరే ఊళ్ళకు పోవద్దు పని చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉండదలుచుకునే వాళ్ళు ఇక్కడ ఉండండి మీకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం భవన కార్మికులు కావచ్చు ఇటుకలు తయారు చేసే వాళ్ళు కావచ్చు ఇంకా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ సౌకర్యాలు లేవనేటువంటివి లేవు అన్నీ ఉన్నాయి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం కనుక ఏదైతే ప్రభుత్వం ఇచ్చి అనుమతి ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వర్క్స్ ఉన్నాయో దానిలో పని చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము వెసులుబాటు కల్పిస్తాం కలెక్టరేట్లో స్పెషల్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మైగ్రేట్ లేబర్కు డబ్బులు బియ్యము అవన్నీ కూడా ఏర్పాటు జరుగుతుంది ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ చిన్న కాంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళే స్వయంగా వెళ్ళి మరి ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది